ਹੈਲੋ। ਸਰ ਸਰ ਨਮਸਤੇ, ਹਾਂ ਸਰ। ਮੈਨੂੰ ਜਿਹੜਾ ਤਰੇੜ ਸਰ ਜਿਹੜਾ ਤਰੇੜ ਸਰ ਹੈ ਨਾ ਕੀ ਹੈ ਜਿਹੜਾ ਤਰੇੜ ਸਰ ਸਰ ਹੈਲੋ। ਸਰ ਸਰ ਹੈਲੋ। ਸਰ ਸਰ ਹਾਂ ਚੱਪਣ అదే సార్, అది కాల్ చేశారు కదా? అదే సార్, అది ఏదన్నా ఒకటి మాకు అగేన్స్ట్ ఇచ్చినా రిపోర్ట్ ఇచ్చినా ఏదో ఒకటి తీసుకొని పోతాం కదా సార్. సార్ చేద్దాం హలో సార్, ఏదో మాకు మాకు అగేన్స్ట్ ఇవ్వండి, మాకు మా తప్పని ఇచ్చినా అయిపోతుంది కదా. మీ డిపిఓ గారు ఇచ్చిన రిపోర్ట్ తప్పని ఇచ్చినా కానీ మేము దేనికన్నా కోర్టుకన్నా పోతాం కదా. మరి మీరు పర్సనల్గా ఎందుకంటే సార్ ఇంత చేసి తీసుకొని చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. మీరే మీరే పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తున్నారు ఎందుకు సార్? అంటారంటా సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్తున్నాను, మీరు పర్సనల్ గా ఇంట్రెస్ట్ తీసుకొని మమ్మల్ని ఎందుకు హారాస్మెంట్ చేస్తున్నారు ఇట్లా పిలిచి? ఒక హెచ్ఐవి బాధితు బాధపడుతున్న ఒక ఆడమను ఇట్లా పిలిచి హారాస్మెంట్ చేయడం ఏంది? చేయండి, మీరు ఎంత చేస్తారో చేయండి, మీ హారాస్మెంట్ ఎంత జరుగుతుందో జరగండి. మీరు గోపిరెడ్డి వీరెడ్డి గారు కదా? నాకేం కావాలి సార్? మీరు మినిస్టర్ దగ్గర ఉందని చెప్పి మీరు మీ అరాచకాలు కొనసాగిస్తే ఇట్లా పద్ధతి కాదు కదా సార్. చెప్పండి సార్, చెప్పండి సార్. ఇట్లా ఎందుకు సార్ మీకు? మీరు ఏదో ఒక రిపోర్ట్ ఇవ్వండి సార్. డిపిఓను విఆర్ఓను అందరు పిలిచి హరాస్మెంట్ చేసి ఇట్లా 20 సార్లు వింపారు. దాంట్లో ఉన్నాయి రిఫరెన్స్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఇట్లా పిలిచి హరాస్మెంట్ చేయడం, మీరు ఒక తరఫున వక్తల పుచ్చుకొని మాట్లాడడం, ఇట్లా హరాస్మెంట్ చేయడం, అన్యాయం చేయడం తప్పు కదా సార్? గారు మీరు మీ కేసులో అంటే మీ సిస్టర్ కి సంబంధించినటువంటి కేసు గురించి మాట్లాడుతారు కదా? అవును సార్. ఈ రోజు హియరింగ్స్ అయిన కేసు గురించి అంతేనా సార్? మీరు ఏమన్నా చేయండి సార్, మీరు మమ్మల్ని పచ్చారి నాకు మీకేం ప్రాబ్లం ఉందో చెప్పండి. నాకేం ప్రాబ్లం లేదు సార్, మీరే ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని అనవసరంగా. ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? మీరు పర్సనల్గా ఇబ్బంది పెడుతున్నారు, మా సిస్టర్ని ఇబ్బంది పెడుతున్నారంట. మీరు ఎందుకు సార్ మా సిస్టర్ని అట్లా హారాస్మెంట్ చేయడం తప్పు కదా? అట్లా ఏం పాపం చేసింది సార్ ఆమె? ఆమెకు హెచ్ఐవి ప్రాబ్లం ఉందని చెప్పినాక కూడా మీరు కావాలని చెప్పి పిలిపించి హారాస్మెంట్ చేయడం సార్? మీకు ఇష్టం లేకుంటే మీరు వన్ సైడ్ ఆర్డర్ ఇవ్వండి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. మీకు సపోర్ట్ వాళ్ళకు సపోర్ట్ ఉంటే మీరు ఆర్డర్ ఇవ్వకుండా మీరు మమ్మల్ని అధికారులను మమ్మల్ని మా సిస్టర్ని పిలిపించి ఇట్లా ఊకే తిప్పడం ఎందుకు సార్? మీరు మీకు ఎందుకు సార్ ఇంత పర్సనల్ ఇంట్రెస్ట్ ఎందుకు సార్? మీరు ఇట్లా ఇబ్బంది పెట్టడం ఎందుకు సార్? చెప్పండి, మినిస్టర్ గారు చెప్పండి, వాళ్ళని సీఏ గారు వాళ్ళు తప్పని చెప్పండి, తప్పని చెప్పి రిపోర్ట్ ఇప్పేయండి. మీరు వన్ సైడ్ ఒక పక్షం వహించి ఇట్లా 20 సార్లు పిలిపించి మీరు అసలు ఏమి అదేమో సార్, పేసి పిలిచినప్పుడు అలా మొత్తం పిలుస్తారు సార్ ఎవరన్నా? మీరు ఇద్దరు డిపోలు రిపోర్ట్ ఇచ్చారు, డిపో రిపోర్ట్లను పరిశీలించారు. మీరు కెబిట్ ఉండగా కూడా మీరు స్టే ఆర్డర్ సాంక్షన్ చేస్తారు. మీరు మా సిస్టర్ ఒక హెచ్ఐవితో బాధపడుతుంటే కూడా ఇబ్బంది పెడతారు, ఇదేం సార్ అన్యాయం? అంటే ప్రతి ఒక్కరు చెప్తున్నారు అక్కడ వీరరెడ్డి అనేటైనా వేస్తున్నా చెప్పి ఎవరు వచ్చినా చెప్తున్నారు అక్కడ. ఎందుకు సార్ అంత మీకేం అన్యాయం చేసింది సార్? మాకు తప్పు ఉంటే మాకు మా తప్పు అని చెప్పి ఇవ్వండి సార్, మేము అర్థం అంటున్నామా? మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామా? మాదే తప్ప అని ఇవ్వండి, మేము ఆ రిపోర్టే పట్టుకొని పోతాం కదా సార్. మీ దగ్గర ఉంది సార్ మమ్మల్ని లాగాన్ చేసి ఇబ్బంది పెట్టడం. ఒక్క నిమిషం అండి, మీరు ఎందుకు నాకు బ్లాక్ మెయిల్ చేసినట్టు మెసేజ్ పెడుతున్నారు? నేను బ్లాక్ మెయిల్? మీరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, మా సిస్టర్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, మా సిస్టర్ హెచ్ఐవి పేషెంట్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మీరు పొద్దుంతా కూర్చోబెట్టి రేపు రా మాపురా అని చెప్పి ఒక ఆడామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మీరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు సార్? మేము బ్లాక్ మెయిల్ చేస్తున్నాం? మేము బ్లాక్ మెయిల్ చేయట్లేదు. మీరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, మీరు పదిసారి మినిస్టర్ కాదు ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ అని చెప్పి మీరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీరు నేను రెవెన్యూ డిప్యూటీ కలెక్టర్ అని చెప్పి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మీకు ఏమైనా అథెంటిక్ ఉంటే, మీరు అధికారం ఉంటే మీరు ఆర్డర్ ఇవ్వండి, ఆర్డర్ ఇవ్వండి. నీకు ఉన్న అధికారంతో ఆర్డర్ అయ్యి నువ్వు ఆర్డర్ నువ్వు బ్లాక్ మెయిల్ చేసుకుంటా, ఒక హెచ్ఐవి పేషెంట్ మటుకు హారాస్మెంట్ చేసుకుంటా, నువ్వు ఇబ్బంది పెట్టుకుంటా 20 సార్లు పిలిపిస్తావా? హైదరాబాద్ పిలిపించి 30 సార్లు నింపుతావా? పొద్దున్నంతా కూర్చోబెట్టి ఒక హెచ్ఐవి పేషెంట్ ని అక్కడ ఎంత ఇబ్బంది పెడుతున్నావు? నీకు 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 నీకున్న పవర్స్ ఏంటి? నువ్వు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అట్లా? నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసినావు అన్నీ తెలుసు, అయినా నేను ఏమాట్లేదు. నువ్వు ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు? నువ్వు మా సిస్టర్ ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? మా చెల్లె ఏం చేసిన దేశ పేదపడుతుంది, దానికి ఎందుకు హారాస్మెంట్ చేస్తున్నావు? నీకు ఇష్టం లేకుంటే ఆర్డర్ ఇచ్చేసేయి, ఆర్డర్ ఇచ్చేసేయి. మాదే తప్పని ఇచ్చేసేయి, ఆర్డర్ ఇచ్చేయమని చెప్తున్నావు కదా, మేము అంటున్నాం కదా మా తప్పని చెప్పి మాకు అగేన్స్ట్ ఇచ్చేసేయి. ఏమో సార్, ఇక మీరు మీ ఇష్టం సార్. మీరు మేము బ్లాక్ మెయిల్ చేస్తున్నాం అంటున్నాం, నువ్వు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసుకుంటా 20 సార్లు చూపిస్తుంటా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు. ఎక్కడ ఎవరో ఇబ్బంది పెట్టినావు? ఏమో ఇక ఆయన మీ వీరారెడ్డి సార్కి ఏదో మీకు ఏదో అదే. మీ పేరేం పేరు? మీరెవరు ఫస్ట్ మాట్లాడి చెప్పండి. మీ పేరేం పేరు? తమాజ్ చేస్తున్నారు. మీ పేరేమో? ఎవరు తమాజ్ చేస్తారు? తమాజ్ ఎవరు చేస్తారు? ఏం పేరు? ఎవరు తమాజ్ చేసేది? ఎవరు తమాజ్ చేసేది? ఎవరు
ఒకటి ఒక నిమిషం కొద్దిగా ఒక గంటలో మీ ఐజీ ఫోన్ చేస్తా. నేను కూడా ఐజీ గారికి ఫోన్ చేస్తా, నేను కూడా వీరేడి గారి గురించి చెప్తా, మా సిస్టర్ కూడా ఫోన్ చేసి చెప్తుంది, ఆ వీరేడి సంగతి చెప్తుంది. నేను జూపల్లి కృష్ణారావు మినిస్టర్ మాట్లాడుతున్నా సార్. తమా చేస్తున్నావా నువ్వు? పోలీస్ దర్శ ఉందని చెప్పని ఏం మాట్లాడుతున్నావు? కాదు సార్, మా సిస్టర్ హెచ్ఐవితో హెచ్ఐవి పేషెంట్ సార్. తర్వాత మా సిస్టర్ హెచ్ఐవి పేషెంట్ సార్. యూఆర్ నో వే కన్సర్న్, యూఆర్ నో వే కన్సర్న్. ఐ విల్ షో వాట్ ఈస్ గవర్నమెంట్ సార్. సార్ ఏదో ఒకటి సార్. నీ పేరేం పేరు సార్? మా సిస్టర్ కొత్త లక్ష్మి సార్. చెప్తావా? మా సిస్టర్ హెచ్ఐవి పేషెంట్ సార్. హెచ్ఐవి పేషెంట్ ఇట్లా ఇబ్బంది పెడతారు సార్. పేరు, నీ పేరు చెప్తావా చెప్పవా? నీకు నీకు 5 సెకండ్ టైం ఇస్తాను. నీ పేరు చెప్తావా చెప్పవా? సార్ నేను జనార్దన్ సార్. నా పేరు, మా సిస్టర్ పేరు కొత్త లక్ష్మి, హెచ్ఐవి పేషెంట్. 20 సార్లు పిలిపించి చాలా హరాస్మెంట్ చేశారు సార్. చేయండి సార్. ఎంత నీది ఏ పోలీస్ స్టేషన్ సార్? ఇక మీరు వీరేడి సార్ అంటే అయినా మమ్మల్ని ఇట్లా హరాస్మెంట్ చేస్తాం సార్. చేయండి సార్. ఏం చేస్తాయని? నీది ఏ పోలీస్ స్టేషను? ఇదే నంబర్ ఇప్పుడు డీజీ ఫార్వర్డ్ చేయాలి సార్. డీజీ గారితో మాట్లాడు సార్. మాట్లాడతాను సార్. ఏదైతే సార్, నాకు ఏదైతే అయింది, ఏది జరిగినా పర్లేదు సార్. వీరేడి సార్ అంటే మా సిస్టర్ హెచ్ఐవి పేషెంట్ వాటికి హరాస్మెంట్ చేస్తాం సార్. నేను డీజీ గారితో మాట్లాడతాను సార్. ఇంత హరాస్మెంట్ సార్, గర్వం కాదు. మీకు ఇష్టం లేకుంటే మాకు ఆర్డర్ ఇవ్వండి సార్. మమ్మల్ని మా అమ్మ మాకు ఇప్పటికి ఇట్లా ఇబ్బంది పెట్టచ్చు కదా సార్? మేము తప్పు చేస్తే మమ్మల్ని తప్పని చెప్పి చెప్పండి సార్. మేము తప్పు చేస్తే తప్పని చెప్పి చెప్పండి. మాది తప్పని చెప్పండి. నన్ను అరెస్ట్ వింటావా వినవా? ఏం సార్? ఎవరెవరిని ఏం సార్ అని ఎక్కడ ఇబ్బంది పెట్టి చెప్పు. నీతో ముందు ఫోన్ అన్నవు. ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏం సార్ అని ఇబ్బంది సార్? రిఫరెన్స్ నెంబర్ ఉంది సార్. రిఫరెన్స్ నెంబర్ ప్రకారం ఎన్నిసార్లు పిలిచారు, ఎన్నిసార్లు పిలిచారు, ఎన్నిసార్లు వాపసు చేశారు, అన్ని దాని ప్రకారం. రేపు డీజీ గారి దగ్గరికి పోతా సార్. డీజీ గారి దగ్గరనే మాట్లాడతా. మీరు డీజీ గారికి నన్ను చెప్పండి సార్. నేను డీజీ గారితో మాట్లాడతా. నువ్వు ఎవరెవరిని ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టినా అన్నావు కదా. ఎవరెవరు ఎక్కడ ఇబ్బంది పెట్టి చెప్పు. అవన్నీ ఉన్నాయి సార్. ఎవిడెన్స్ మొత్తం చూపిస్తాను. మీరు డీజీ గారు చెప్తే డీజీ గారి దగ్గర చూపిస్తాను అవన్నీ.